సో ఫస్ట్ అంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు చెప్పారు అంటే ఇండస్ట్రీలోకి వస్తాను అనగానే నాన్నగారు బైక్ కట్ చేశారు అని చెప్పి అయినా ఏదో నడుచుకుంటూ అలా కనిచేశామని అంటే బైక్ కట్ చేసిన వాళ్ళు అంటే డబ్బులు కూడా ఇంకా సరే కష్టపడని అని చెప్పేసి మిమ్మల్ని వదిలేసి ఉంటారు నాకు తెలిసి ఆ ఫినాన్షియల్గా ఇన్ని సంవత్సరాలు జర్నీని ఎలా ఎలా అంటే ఎలా వచ్చారు ఇన్ని సంవత్సరాలు ఫినాన్షియల్ సపోర్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇచ్చారండి ఐ మీన్ అదే 2 ఇయర్స్ పీరియడ్ పెట్టాను కదా అసిస్టెంట్గా కూడా జాయిన్ అయ్యాను అక్కడ కూడా కొద్ది కొద్దిగా వస్తున్నాయి వస్తున్నప్పుడు నేను ఒకటే డిసైడ్ అంటే ఎప్పుడు పేరెంట్స్ మీద ఆధారపడకుండా తీసుకోవాలనేది ఫస్ట్ పాయింట్ అండి ఆ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని నేను కొద్ది ఫస్ట్లో కొన్నాళ్ళు తీసుకున్నా సరే తర్వాత తీసుకోలేదు అవసరం లేదని చెప్పేశాను అయితే అసిస్టెంటేటర్గా చేస్తున్నంతసేపు వచ్చే వాటితో రొటేట్ చేసుకుంటూ అంటే కష్టంగానే ఉండేది యాక్చువల్గా అప్పటి వరకు మన మెయింటెనెన్స్ వేరే ఉంటుంది పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియదు కదా అప్పటివరకు ఒకేలా ఉంటుంది మనం బయటకు వచ్చి ఇండివిజువల్గా బతుకుతున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా వాటికి మనం సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ ఒకటే నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి దేన్నైనా సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీగా ఉండేవాడిని సినిమాలు నాకు అప్పటివరకు సినిమాలకి బాగా చూసేవాళ్ళం సినిమాలు చూడడం కూడా తగ్గించాను అంటే వచ్చిన ఇన్కమ్లో ఫస్ట్ రూమ్ రెంట్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ కాస్ట్యూమ్స్ కొనుక్కోవడానికి కానీ జాగ్రత్తగా సినిమాలు చూడాలంటే ఎంత వారానికి ఈ సినిమా చూస్తే ఎంత అవుతుంది ఎక్కడ థియేటర్లో తక్కువ ఉంది ఈ థియేటర్లో బాల్కనీ రేట్ ఇక్కడ తక్కువ ఉంది అయితే ఇక్కడికి వెళ్దాం ఇక్కడ చూద్దాం ఇలా బయట నేను అప్పుడే కుకింగ్ కూడా నేర్చుకున్నాను అంటే బయట నుంచి కర్రీస్ అయితే తెచ్చుకుంటుంటే ఎక్కువైపోతుంది రేటు ఎక్కువైపోతుంది సరే అయితే కుకింగ్ చేసుకుందాం కుకింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనం అది తక్కువ అవుతుంది కదా అని చెప్పి అలా ఇలా 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 అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ అలాగే అంటే మెయిన్ నేను ఫాలో అయిన బేసిక్ థియరీ ఏంటంటే నాకు ఎకనామిక్స్ చాలా ఇష్టం అండి ఎకనామిక్స్ అండ్ కామర్స్ అది ఈ కాలేజీలో మేము చదువుకున్న కాలేజీలో అది ఎంత ఇంపాక్ట్ని ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు అప్పుడే చెప్పేవాళ్ళు ఇది మీరు రియల్ లైఫ్లో జరిగితే మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారో సబ్జెక్ట్లోకి అలా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు టీచర్స్ ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది అక్కడ కూడా గ్రాఫ్ అయింది నేను అప్పుడు అది కరెక్ట్గా ఓకే అవి చెప్పినాయని నాకు గుర్తొచ్చి వాటిని నేను ప్రాక్టికల్ రూపంలో నా రియల్ లైఫ్లో కూడా పెట్టుకుంటూ వచ్చిన ఓకే మనీ మేనేజ్మెంట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వచ్చిన వాటితో ఇప్పుడు ఒక 10,000 ఉంటే బ్యాంక్లో పెట్టుకుని వాటితో ఎన్నాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు ఏంటి ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చేవరకు ఎలా వీటిని అలా మెంటల్ స్ట్రెస్ని పెట్టుకునేవాడిని కదండి వచ్చిన దాంతో జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరితోనే ఎక్కువగా తిరిగేవాడిని కాదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే బండి అక్కడి నుంచి ఆఫీస్ వరకు వెళ్ళాలి అంతే మళ్ళీ ఇంటికి వచ్చేయాలి ఇంక మధ్యలో ఎక్కడికి వెళ్ళటం లేదు ఎందుకంటే ఇన్ని కిలోమీటర్స్ ఎంత పెట్రోల్ ఖర్చు అయ్యింది లేకపోతే ఇంత దూరం వెళ్ళాలి ఏ బస్సు ఎక్కితే కరెక్ట్గా 9:30కి బస్సు వస్తుంది ఈ 9:30కి బస్సు ఎక్కితే ఫిలిం నగర్ ఖచ్చితంగా వెళ్తాం 12 రూపీస్ టికెట్తో అయిపోద్ది లేదా ఆటోస్ ఎక్కామనుకోండి 20 రూపీస్ అయిపోతాయి 2 టెన్స్ ఇక్కడి నుంచి మన యూసఫ్ కూడా దగ్గర నుండి అదే అమీర్పేట సారథి స్టూడియోస్ దగ్గర నుండి చెక్ పోస్ట్ వరకు 10 రూపీస్ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఫిలిం నగర్కి ఒక 10 రూపీస్ ఉంటుంది అదే బస్ ఎక్కితే కరెక్ట్గా 12 రూపీస్ 10 రూపీస్తో టికెట్ అయిపోద్ది ఇలా కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళడం బస్ని క్యాచ్ చేసి వెళ్ళడం అక్కడి నుంచి నడుచుకొని తిరగడం ఇలా ఇంకా వాటర్ బాటిల్ అవి క్యారీ చేసుకోవడం ఇలా లేదంటే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే కరెక్ట్గా ఫుల్గా మీల్స్ తినేసి స్టార్ట్ అవ్వడం ఇలా మళ్ళీ బయటకు వెళ్తే ఏం తినకూడదు తింటే మరి డబ్బులు సరిపోవు కదా కరెక్ట్గా మనం మెజర్స్ పెట్టుకున్నాం ఈ మెజర్స్లోనే ఫాలో అవ్వాలని ఒక రాసింది మెజర్స్ అందుకని చెప్పి అలా ఫాలో అయ్యాండి అండ్ కథానాయకుల్లో బాలకృష్ణ గారితో కలిసి షేర్ చేసుకున్నారు స్క్రీన్ని అండ్ మామూలుగా బాలకృష్ణ గారు ఎక్కడైనా సరే అభిమానుల మీదే చేసుకునే అంత కోపం ఉంటుంది ఆయనకి సో స్క్రీన్ సెట్స్లో ఎలా ఉండేవారు మీకు ఎప్పుడైనా ఆ సందర్భాలు కనిపించాయి ఎక్కడైనా లేదండి ఇప్పుడు బయట మరి ఎందుకు ఏంటనేది నాకైతే తెలియదు కానీ వీడియోసే వచ్చాయి మనకి టాక్ కూడా కాదు వీడియోస్ వచ్చాయి అయితే ఇప్పుడు సెట్స్లో మాత్రం ఇప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారు గెటప్లో వచ్చినప్పుడు రండి రాజశేఖర్ రెడ్డి గారు అని పిలిచి నన్ను కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఇలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఇలా ఇలా ఉంటుంది ఆ టైంలో ఇలా ఉండేవాళ్ళు అని చాలా విషయాలు నాకు షేర్ చేశారు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పి కాఫీ ఏదైనా చెప్పమంటారా అని చెప్పి ఇలా ఆయన చాలా డిగ్నిఫైడ్గా అని చాలా ఫ్రెండ్లీ నేచర్ అయితే నాకు బాగా అనిపించిందండి ఒక అక్కడ నాకు సెట్స్లో ఆయన అంతవరకు యాక్టింగ్ గురించి దీని గురించి ఎవరైనా వస్తే వాళ్ళందరికీ నన్ను టీడీపీ వాళ్ళందరికీ చాలామందికి పరిచయం చేసి ఇంకా ఎవరైనా డైరెక్టర్లు ఎవరైనా కలవడానికి వస్తే వాళ్ళకి పరిచయం చేశారు ఇలా చాలా బాగా చూసుకున్నారండి ఆయన హాయ్ గైస్ దిస్ ఇస్ నిహారిక కొన్నడల డూ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ హలో అండి నేను మీ కృష్ణుణ్ణి ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్ హాయ్
everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you. i5 Network ki tappakunda subscribe cheyandi. హైఫై వీడియోస్ చూడండి, కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్, గో హెడ్ అండ్ బై.